జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా దర్శించుకోవడానికి మాలధారణ భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, క్యూలైన్లు, బారికేడ్లు, మంచినీటి వస్తీ, చలువ పందిర్లు ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని, పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందుబాటులో ఉంటారని ఆలయో చంద్రశేఖర్ తెలిపారు. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ నెల 30వ తారీఖు నుంచి 1 జూన్ 2024 వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడినవి. ఈ సందర్భంగా ఈ 3 రోజులు ఆలయం నందు ప్రత్యేకంగా పూజలతో పాటు 3 రోజులు యజ్ఞాలు, యజ్ఞయాగాదులు కూడా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా విచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం నుంచి చలవ పందిర్లు, తాత్కాలిక టెంట్లు, తాత్కాలికంగా మన మంచినీటి సౌకర్యాలు, 28 ప్రదేశాల్లో తాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శానిటేషన్ పరంగా కూడా సుమారు ఒక 600 నుంచి 600 మంది ఏర్పాటు చేసేసి శానిటేషన్ విషయంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా పుష్కరిణి, ఆలయ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఎలవెలల్లో పరిశుభ్రంగా ఉండేటందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సుమారు 1.4 లక్షల వరకు ప్రసాదాలు ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా 14 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాల విక్రయాలు కూడా జరుపుటకు చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 రోజులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మన దేవాలయ వాహన పూజల వద్ద ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేసి 3 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు ఈ నెల 30వ తారీఖు నాడు భద్రాచల దేవస్థానం నుంచి మన పట్టు వస్త్రాలు తీసుకొని వస్తున్నారు. ఈ వస్త్రాలు తీసుకొచ్చే సందర్భంగా సాంస్కృతిక మన బృందాలతోటి మన వాళ్ళను ఎదుర్కొని దేవాలయం వరకు వారిని ఎదుర్కొని తీసుకుపోయి పట్టు వస్త్రాలు సమర్పించబడుతున్నవి. ఈ సందర్భంగా మన కరీంనగర్ నుంచి వైశ్య సేవా సమితి వాళ్ళు 3 రోజులు ప్రత్యేకంగా విచ్చేసే భక్తులందరికీ కూడా అన్నదానం, నిరంతరం అన్నదానం చేస్తున్నాం. దేవస్థానం నుంచి కూడా భక్తులతో పాటు వివిధ శాఖల నుంచి విచ్చేసే పోలీస్ సిబ్బంది కానీ, అధికారులు కానీ అందరికీ కూడా నిరంతర అన్నదానం చేయటకు చేపట్టబడుతున్నది. దేవస్థానం నుంచి ముఖ్యంగా ఈ పుష్కరిణి యందు ప్రతిరోజు నీరు ఏర్పాటు చేయబడుతున్నది. భద్రత పరంగా పోలీసు డిపార్ట్మెంట్ నుంచి సుమారు 650 మంది పోలీసు వాళ్ళు వస్తున్నారు. వారందరికీ కూడా భద్రతా ఏర్పాట్లు కేటాయించడం జరిగింది. అలాగే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయం నందు ఈ 3 రోజులు ప్రత్యేక డ్యూటీలు కేటాయించడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా విచ్చేస భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా 6 వివిధ ప్రదేశాల్లో దేవాలయ పరిసర ప్రాంతాల్లో 6 హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ఫైర్ సర్వీస్ మొత్తం మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఈ 3 రోజులు ఎలాంటి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫైర్ సర్వీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విచ్చేసే భక్తులందరికీ కూడా ఈ పార్కింగ్ ప్రదేశాల్లో బస్సులు, మరుగుదొడ్ల బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పుష్కరిణి యందు మన ఈ షవర్స్ కూడా